హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అభిరుచులు అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఈరోజు ఫ్రైడే కదా, ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానమాట. సో ఆ టాపిక్ ఏంటో తెలుసుకోబోయే ముందు, మన ఛానల్ కనుక ఎవరైనా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉన్న వాళ్ళైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అసలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మానకండి. సో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే వీడియోస్ ఏవైనా మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా మన ఛానల్ని కొంచెం పరిచయం చేయండి అబ్బా. ఓకే, సో ఇప్పుడైతే ఆ టాపిక్ ఏంటో చెప్పేస్తాను. సో ఏంటంటే, మన పిల్లలు ఉంటారు కదా, సో కొంచెం ఏజ్ డిగ్రీ లేకపోతే ఇంటర్మీడియట్ లేకపోతే పీజీనో అలా ఉంటారు కదా. సో ఆ పిల్లల్ని మనము డైరెక్ట్గా వాళ్ళని ఏమి అనం. ఓకే, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, ఇంకా వాళ్ళని ఏకేస్తూ ఉంటాం మామూలుగా కాదు. సో అలా ఏకడం కరెక్టా కాదా అనేది ఈరోజు టాపిక్ అన్నమాట. సో అట్లీస్ట్ వాళ్ళ గురించి కొంచెం నెగిటివ్గా మాట్లాడుకోవడం లేకపోతే దాన్ని స్ప్రెడ్ చేయడం కూడా కొంచెం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది కూడా మనమైతే ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, సో ఏంటంటే, మన ఇంట్లో పిల్లలు ఎదుగుతూ ఉంటారు, వాళ్ళతో పాటు ఫ్రెండ్స్ పెరుగుతూ ఉంటారు, అవునా? సో అలా పెరుగుతూ ఉన్నప్పుడు మనం ఏంటంటే ఎలాంటి రకమైన ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతున్నారు, వాళ్ళతోటి వీళ్ళు ఏం షేర్ చేస్తున్నారు, ఇంకా అసలు మన పిల్లోడు చుట్టూనే ఎందుకు తిరుగుతున్నారు, ఇలాంటివి రకరకాల క్వశ్చన్స్ అనేవి మనకు రైజ్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఏంటంటే, ఫ్రెండ్షిప్ చేయడం ఏమాత్రం తప్పు కాదండి, ఎందుకంటే స్నేహం అనేది ఒక మంచి ఫీలింగ్ అన్నమాట మనిషికి. ఎందుకంటే మన పేరెంట్స్ని మనం సెలెక్ట్ చేసుకోలేము, అవునా? మనతో పాటు ఎవరు పుట్టాలి, అక్క పుట్టాలా, చెల్లి పుట్టాలా, తమ్ముడు పుట్టాలా, అన్న పుట్టాలా అనేది మనం సెలెక్ట్ చేసుకోలేం. కానీ మనం సెలెక్ట్ చేసుకునే ఏకైక అదృష్టమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకోవడం, ఇంకా తర్వాత ప్రియురాలో ప్రియుడినో సెలెక్ట్ చేసుకోవడం, అది తర్వాతలేండి. సో ఫ్రెండ్స్ గురించి అయితే నేను ఇక్కడ మాట్లాడతాను. ఏంటంటే, మన చేతులతో, మన ఊహలతో, మన ఆలోచనలతో సెలెక్ట్ చేసుకునే ఒక మంచి విషయం ఏదైనా ఉందంటే మనం ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకోవడమే అండి. సో మనం ఏదైనా కూడా ప్రతి విషయం, మనం ఎవరికైనా సైట్ కొడుతున్నాం, లేకపోతే ఒకరిని ఇష్టపడుతున్నాం, లేకపోతే మనం ఇది చేయాలనుకుంటున్నాం, లేకపోతే ఈరోజు అమ్మ వాళ్ళకి చెప్పకుండా మస్కా కట్టి సినిమాకి వెళదాం, సో ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ తోటే కదా చేస్తాము. కాబట్టి ఫ్రెండ్షిప్ అనేది ఒక మంచి గొప్ప వరమేనండి. నిజం చెప్పాలంటే ఏంటంటే, మన కొంట ఊసులు కానివ్వండి, సాడ్ మూమెంట్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా, ప్రతిదీ ఇప్పుడు అమ్మకి అన్నీ షేర్ చేయం, నాన్నకి అన్నీ షేర్ చేయం, అక్కకి అన్నీ షేర్ చేయం, ఇంకా మనకన్నా చిన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో, మన ఫ్యామిలీ మెంబర్స్, మన రిలేటివ్స్ కానివ్వండి, ఇంకా కజిన్ సిస్టర్స్, కజిన్ బ్రదర్స్, వీళ్ళందరికీ కూడా, ఎందుకంటే వాళ్ళు మన ఫ్యామిలీ, మన పరిధిలోనే ఉంటారు కాబట్టి ఫ్రెండ్ అంటే ఎక్కడో ఉంటాడు, అంటే మన ఫ్యామిలీ దానిలోకి రాడు కదా, కాబట్టి ప్రతిదీ కూడా మనం షేర్ చేస్తూ ఉంటాము. సో నిజంగా ఆ ఫ్రెండ్షిప్ చాలా గొప్పదనే చెప్తాను నేనైతే. సో అలాంటి ఫ్రెండ్షిప్లో మన పిల్లోడు లేకపోతే మన పిల్ల ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఏం షేర్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనకు కొంచెం అప్పుడప్పుడు నిద్ర పట్టకుండానే చేస్తూ ఉంటాయి అన్నమాట. స్కూల్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారో ఏమో మనకు తెలియదు కదా, 24/7 మనం స్కూల్లో ఉండం. పిల్లలు ఒక 7 to 8 hours స్కూల్లోనే టైం స్పెండ్ చేస్తారు. ఎలాంటి వాళ్ళ చుట్టూ వీడు ఉంటున్నాడు అనేది కూడా మనకు కొంచెం బెంగగానే ఉంటుంది అన్నమాట. సో ఇది ఒక చిన్నపిల్లలు టీనేజ్ వరకు కూడా ఈ సమస్యలతోటి ఆ తల్లిదండ్రులు ఫీల్ అవుతూ ఉంటారు. బట్ టీనేజ్లోకి ఎంటర్ అయ్యి కొంచెం ఒక మంచి స్టేజ్లోకి వెళ్తున్నాడు, డిగ్రీ చేస్తున్నాడు, అలాంటప్పుడు కూడా మనం ఫ్రెండ్స్ని చాలా వరకు బ్లేమ్ చేసేస్తూ ఉంటాం యాజ్ ఎ పేరెంట్స్గా. సో అది ఎప్పుడూ కూడా చేయకూడదు, చాలా బ్యాడ్ థింగ్ అది. ఎందుకంటే ఫస్ట్ మన పిల్లోడే వాళ్ళకి నేర్పిస్తున్నాడేమో అనే క్వశ్చన్ ఏ తల్లిదండ్రి కూడా రేస్ చేసుకోరండి, మనసులో కాదు కదా కళలో కూడా రేస్ చేసుకోరు. ఎందుకంటే మన పిల్లల మీద, మన పెంపకం మీద మనకు అంత నమ్మకం, అవునా? బట్ ఏంటంటే, ఏమో మన పిల్లోడే వెళ్ళి నేర్పిస్తున్నాడేమో అవతల పిల్లలకి, మనకేం తెలుసు, తెలియదు కదా. సో మన ముందు ఒకలాగా ఉండి బయటకు వెళ్ళి ఇంకోలాగా ఉంటున్నాడేమో. సో ఆ క్వశ్చన్ కూడా రేస్ చేసుకోవాలండి మనం ఈ రోజుల్లో. ఎందుకంటే యాజ్ యూజువల్ రోజులు అలా మారిపోయాయి.
సో రోజులతో పాటు మనిషి ఆలోచనలు, మనిషి నడవడిక ప్రతిదీ కూడా మారిపోతూ వస్తుంది. సో మనమంటే రెస్పెక్టో భయమో లేకపోతే మన గురించి ఇలా తెలిస్తే మన పేరెంట్స్ బాధపడతారనో ఏ విషయంగానో చాలా హైడ్గా ఉండొచ్చు మన పిల్లలు. బట్ బయటకు వెళ్ళినప్పుడు పక్కన వాళ్ళకి లేని థాట్స్ కూడా వీళ్ళే కల్పించవచ్చు అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా నెవర్ బ్లేమ్ ఫ్రెండ్స్ అన్నమాట. సో ఎందుకంటే మన పిల్లల ఫ్రెండ్స్ని మనం ఎప్పుడు కూడా బ్లేమ్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిడ్డ గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి, తర్వాతే వాళ్ళ ఫ్రెండ్స్ గురించి మనం నెగిటివ్గా మన పిల్లల ముందు మాట్లాడడం, వచ్చిన వాళ్ళనే అడిగేయడం ఇలాంటివన్నీ చేయకూడదు అన్నమాట. ఎందుకంటే అది హర్టింగ్గా ఉంటుంది. నీ కిడ్ ఎవరైతే ఉన్నారో నీ పిల్లడు వాడికి హర్టింగ్గా ఉంటుంది. ఇంకా అసలు ఆ షేర్ చేసుకునే ఒకటో రెండో విషయాలు కూడా నీతో షేర్ చేయడం అన్నమాట. అసలు షేర్ చేయకుండా ప్రతిదీ వెళ్ళి వాళ్ళకి చెప్పుకోవడం ఇలా చేసుకుంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్ కూడా అందరూ బ్యాడ్ థింగ్సే చేస్తారు మన పిల్లలకి అని చెప్పి మనం ఎప్పుడు కూడా ఒక అనాలిసిస్కి రాకూడదండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి మనిషిలోనూ రెండు కోణాలు ఉంటాయి, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను నీకు ఒకటి షేర్ చేస్తున్నాను, నా సీక్రెట్ ఒకటి నీకు చెప్తున్నాను అంటే నిన్ను నమ్మే నేను చెప్తున్నాను. సో ఆ నమ్మకం అనేది నువ్వు హోల్డ్ చేసుకుంటున్నావు ఫ్రెండ్గా, అదే కదా ఫ్రెండ్షిప్కి ఇచ్చే విలువ. సో దాన్ని వాడు ఇప్పుడు ఒక రాంగే చేస్తున్నాడు, చేస్తున్నప్పుడు ఏంటంటే నీతో చెప్తున్నాడు నేను ఇలా రాంగ్ చేస్తున్నాను లేకపోతే నేను ఇలా చేస్తున్నాను రా అని చెప్పి, అది నీ పర్స్పెక్టివ్లో రాంగ్గా అనిపించవచ్చు. అప్పుడు నువ్వు మార్చడానికి ట్రై చేస్తావు ఫ్రెండ్గా ఉండి, ఓకే ఎంతైనా మన ఫ్రెండ్ కదరా వీడు మార్చాలి అని చెప్పి చాలా వరకు ఫ్రెండ్స్ ట్రై చేస్తారండి. సో మోటివేటర్స్గా ఉంటారు, వాళ్ళకి ఇది కాదురా దారి, ఈ పద్ధతి కాదు, ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాధపడతారు, నీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీ ఇంట్లో వాళ్ళు, ఒకసారి నువ్వు ఆలోచించు నువ్వు చేసే పని కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి చాలా వరకు మోరల్ సపోర్ట్ ఇస్తారండి ఫ్రెండ్స్. ఎవరో ఒక నూటికి ఒక 2-3% మాత్రమే, అది కూడా ఏంటంటే వీడు ఇంతగా బాధపడుతున్నారు కదా సో ఫ్రెండ్ కదా వాడిని అలా చూడలేకపోతున్నాను సో వాడు అడిగింది మనం చేసేద్దాము అన్నట్లు చేసేస్తూ ఉంటారనమాట. సో అక్కడ కూడా మనం పాజిటివ్నెస్నే చూడాలి. ఎందుకంటే వీడి ఫ్రెండ్షిప్ నాకు కావాలి, వీడంటే నాకు ఇష్టం, వీడిలో పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది, బట్ ఆ నెగిటివ్కి ఎక్కువ కనెక్ట్ అవుతున్నాడు కదా, సో ఎందుకు కనెక్ట్ అవుతున్నాడు అనేది కూడా వాళ్ళు ఆలోచించి వాళ్ళని వాళ్ళ దారిలోకి తీసుకోవడానికైనా ప్రయత్నిస్తారు. లేకపోతే ఆ దారి మంచిది కాదురా అని చెప్పి వాళ్ళ దారిలోనే వెళ్ళి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పే వాళ్ళు కూడా కోకొల్లల మంది ఉన్నారండి ఫ్రెండ్స్. సో మనం ఫ్రెండ్స్ని ఎప్పుడు కూడా తప్పు పట్టకూడదు. మేబీ ఉండొచ్చు 2-3% మన పిల్లలకి నేర్పించే పిల్లలు కూడా ఉండొచ్చు, బట్ అప్పుడు ఏం చేయాలంటే మనం ఆలోచించే విధానం, ఇలా నేర్పించే పిల్లలు ఉంటారు నువ్వు అలా చేయకూడదు అని చెప్పి నీ పిల్లల్ని నువ్వు ముందు నుంచి నువ్వు మౌల్డ్ చేసుకుంటూ రావాలి. అంతేగాని ఫస్ట్ నుంచి వదిలేసి తర్వాత ఫ్రెండ్ వల్లే ఇలా మారిపోయాడు, వాడి వల్లే ఇలా చేశాడు, ఫ్రెండ్షిప్ వల్లే ఇదంతా జరుగుతుంది అని చెప్పి ఒక పెద్ద బ్యాండ్ ట్యాగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఫ్రెండ్షిప్ మొత్తం మీద వేసి రుద్దడం కూడా చాలా బ్యాడ్ జాబ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్ అన్నమాట. అవన్నీ చేయకూడదు, ఎందుకంటే మనం కూడా ఆ లెవెల్ నుంచే వచ్చుంటామండి. కాబట్టి ఇప్పుడు మన ఫ్రెండ్ మనతో ఏదైనా ఒకటి షేర్ చేసిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లవ్ మ్యాటర్ షేర్ చేసింది మన ఫ్రెండ్ మనతోటి, సో దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో చెప్పేయలేం కదా, అమ్మాయి మీ ఫ్రెండ్ నా మీ అమ్మాయి ఇలా ఒక అబ్బాయిని లవ్ చేస్తుందండి మీరు ఒకసారి చూసుకోండి అని చెప్పి నువ్వు ఒక ఫ్రెండ్గా ఉండి వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళి చెప్తావా? చెప్పారు కదా ప్రతి ఒక్కరు కాదు, ఎవరు కూడా చెప్పరు. ఎందుకంటే అది నాకు షేర్ చేసింది, నా దగ్గర సీక్రెట్గా నేను మెయింటైన్ చేస్తానో, లేకపోతే తన కొంటే ఊహ కొంటే ఊసు లేకపోతే తన సీక్రెట్ అది నాకు షేర్ చేసింది, కాబట్టి ఏదైనా స్టెప్ తీసుకోవద్దు అనేది కొంచెం పొలైట్గా పాజిటివ్గా చెప్పగలను. కానీ ఆ మ్యాటర్ని అలాగే తీసుకుని వెళ్ళి ఇంట్లో అయితే చెప్పం కదండి, అప్పుడు నువ్వు వాడికి నమ్మక ద్రోహం చేసిన దానివే అవుతావు. నీ ఫ్రెండ్షిప్లో నిజాయితీ ఏముంటుంది? నీ ఫ్రెండ్షిప్లో అసలు నీ ఫ్రెండ్షిప్కి ఒక విలువే ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ కానివ్వండి, ఈ ఒక అబ్బాయి కానివ్వండి ఒక అమ్మాయి
చుట్టుపక్కల ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీలు ఎవరైతే అంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ని బ్లేమ్ చేయడమే ఒక పెద్ద పనిగా ఉంటుంది. ఇంత జరుగుతున్నా మాకు అసలు చెప్పట్లేదు, ఇంత జరుగుతున్నా మాకు అసలు ఫ్రెండ్గా ఉన్నావు కదా, నీ రెస్పాన్సిబిలిటీ ఇదేనా అని చెప్పి తిరిగి వాళ్ళనే వాళ్ళని మాట్లాడకుండా కూడా కొంతమంది వాళ్ళని హ్యాండిల్ చేసే విధానం కూడా చాలా దారుణంగా ఉంటుంది అన్నమాట. సో అలా ఎప్పుడు కూడా మనం చేయకూడదు. ఫస్ట్ మన బంగారం మంచిదైతే మనకు నచ్చిన డిజైన్ మనం చేసుకోవచ్చు, అంతేనా? సో మన దగ్గర ఉన్నది కలగలిపిన బంగారం అంటారు చూసారా, సో అలాంటిది ఉన్నప్పుడు ఇది షైనింగ్గా లేదు, ఈ డిజైన్ బాగా రాలేదు, ఇవన్నీ కూడా మనం చెప్పడం చాలా వినడానికే కొంచెం బాగోదన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఎదుట వ్యక్తిని ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళని మనం క్వశ్చన్ చేయడం, మన ఇంట్లో వాళ్ళ నడవడికి ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం కూర్చోబెట్టి మాట్లాడడం, వాళ్ళని అబ్జర్వ్ చేయడం ఫస్ట్ మనం చేయాలి. సో చిన్నప్పటి నుంచే కూడా ఇది అలవాటు చేసుకుంటూ రావాలి పేరెంట్స్ అనేవాళ్ళు. ఏంటంటే ఇప్పుడు మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తాము, స్కూల్లో ఏదో ఒక దెబ్బ తగిలించుకొని రావడం, లేకపోతే దెబ్బ తగలడం, లేకపోతే ఇంకేదో ఇష్యూ కూడా అవుతుంది. సో అలాంటప్పుడు వెంటనే వెళ్ళి చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో, లేకపోతే ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో, మా అబ్బాయిని ఇలా దోసేశాడు, మీరేం చేస్తున్నారు, ఇదేంటి అదేంటి అని చెప్పి ఎదుట వాళ్ళని క్వశ్చన్ చేసే ముందు ఫస్ట్ ఏం జరిగింది, నువ్వేం చేసావు అనేది ఫస్ట్ మనం క్వశ్చన్ కనుక మన ఇంట్లో బిడ్డను మనం క్వశ్చన్ చేసుకుంటే వాడి తత్వం ఏందనేది కొంచెం అర్థమవుతుంది, తర్వాత దాన్ని ఎలా మనం మౌల్డ్ చేసుకోవాలనేది అర్థమవుతుంది అన్నమాట. అంతేగాని ఎప్పుడూ పక్కన వాళ్ళ మీద పడి ఏడవడం అనేది చాలా బ్యాడ్ 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 జాబ్ అన్నమాట. అది ఎప్పుడు కూడా మనం చేయకూడదు, అది తిరిగి తిరిగి రివర్స్ మనకే కొడుతుంది అనేది నేను చాలా గట్టిగా నమ్ముతాను అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మన బిడ్డ నిలువెత్తు బంగారం అని చెప్పి నీకు అనిపిస్తుంది, వాళ్ళ బిడ్డ కూడా వాళ్ళకి నిలువెత్తు బంగారం లాగే వాళ్ళు ట్రీట్ చేస్తారు. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని అలాగే చూసుకుంటారనమాట. మనం వెళ్ళి వాళ్ళని తిట్టడమో లేకపోతే వాళ్ళ గురించి బ్యాడ్గా స్ప్రెడ్ చేయడం ఇవన్నీ కూడా ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే అది కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, ఓకేనా, ఆ అబ్బాయి గురించి. బట్ కరెక్ట్ అయితే ఓకే, సరేలే వాడు అలాంటి వాడే కదా అని చెప్పి లోకం వాడిని ఏం ప్రశ్నించదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే వాడిని నువ్వు ఇలాంటి వాడివి అని చెప్పి కూడా అడగదు. బట్ అది వాడు మంచోడైంది, మనం వాడి గురించి కొంచెం బ్యాడ్గా స్ప్రెడ్ చేసామనుకోండి, అది ఎప్పుడో ఒకరోజు తెలిసిన రోజున చాలా బ్యాడ్గా ఉంటుంది మన పిల్లల ముందు మన పరిస్థితి, అండ్ ఆ ఫ్రెండ్ ముందు మన పరిస్థితి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే బ్యాడ్గా నెగిటివ్గా పక్కన వాళ్ళ గురించి నీ ఫ్యామిలీని వదిలేసి, నీ పిల్లల్ని వదిలేసి, నీకు తెలిసిన వాళ్ళని వదిలేసి ఎదుట వాడిలో ఎప్పుడు కూడా బ్యాడ్గా నువ్వు చూసి దాన్ని స్ప్రెడ్ చేసి వాడిని ఏదో ఒకటి నువ్వు మాట్లాడుకుంటూ ఉంటావో, అది ఎప్పుడు కూడా నీకు నీ పిల్లలకి నీ ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే మనం ఒకళ్ళకి ఏది ఇస్తామో తిరిగి మనకు అదే ఇస్తుంది, అంతేనా? సో ఇప్పుడు మనం బాల్ని గట్టిగా కొడితే ఆ బాల్ మనం ఎంత ఫోర్స్గా కొట్టామో అంతే ఫోర్స్తో రివర్స్ అయినా రావడం, లేకపోతే కిందకైనా రావడం, అంతేనా? సో కాబట్టి ఎప్పుడూ కూడా మంచిదనాన్ని మంచిని నువ్వు స్ప్రెడ్ చేస్తే మంచే మనకు జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ని బ్లేమ్ చేయడం, తిట్టడం, ఇంకా వగైరా చాలా థింగ్స్, వాడు ఎప్పుడు ఇలాంటి వాడే, వాడితో నువ్వు మాట్లాడద్దు, వాడితో ఇలా చేయకు, హౌ కెన్ వి సే దట్? చెప్పలేం కదా, వాళ్ళ ఇంట్లో ఉండి మనం ఏమైనా చూసి వచ్చామా ఏంటి, చూడలేదు కదండి. సో మనకు ఒక యాంగిల్లో అలా కనిపించవచ్చు, బయట 10 మందికి వాడు హెల్ప్ చేసి ఉండొచ్చు, చెప్పలేం. కాబట్టి ఎప్పుడు కూడా ఒక మనిషిలో మనం పాజిటివిటీని చూస్తూ అండ్ వాళ్ళని తిట్టకుండా, ఎప్పుడు వాళ్ళని చూసి మొహం చిట్లించకుండా, నసకుండా అలా ఉంటే బాగుంటుందండి. నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన పిల్లలు ఫ్రెండ్స్ ఏంటంటే మన పిల్లలతో ఈక్వలే. సో నాకు తెలిసి మనం కూడా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు. మీకు తెలుసో లేదో, నాకు నా ఫ్రెండ్స్ కన్నా కూడా మా చెల్లి ఫ్రెండ్స్తో ఎక్కువ కనెక్షన్ ఉంటుంది అన్నమాట. నాకు ఇష్టం, నాకన్నా చిన్నవాళ్ళు, లేకపోతే ఇంకా వాళ్ళతోటి మాట్లాడాలి, వాళ్ళ ఊహలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. లిటరలీ చెప్పాలంటే నా ఎన్విరాన్మెంట్లో నా క్లాస్మేట్స్లో ఫ్రెండ్స్ ఎలా అంటే, స్కూల్ మేట్ ఒకరు, డిగ్రీ మేట్ ఒకరు, పీజీ మేట్ ఒకరు, ఇలా చాలా
వీళ్ళ మీద లెక్కేసి చెప్పచ్చు. బట్ మా చెల్లి ఫ్రెండ్స్ తోటి నేను బాగా ఉండేదాన్ని స్కూల్ డేస్లో కూడా. బట్ ఇప్పుడంటే కొంచెం ఈ ఫోన్లు, ఈ యూట్యూబ్ తర్వాత పెళ్ళి ఇవన్నీ అయిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. కానీ ఆల్మోస్ట్ నేను చాలా బాగా మాట్లాడతాను అనమాట మా చెల్లి ఫ్రెండ్స్ అందరితో కూడా. వాళ్ళు నా మీద జోక్స్ వేయడం, నేను వాళ్ళ మీద జోక్స్ వేసుకోవడం ఇవన్నీ కూడా. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళలోనూ మనం పాజిటివ్నెస్ని చూడాలండి, అంతే నేను చెప్పొచ్చు అది. సో మన బంగారమే మంచిది, నీ దగ్గర వెండి ఉన్నా కూడా ఇది బంగారమే, ఇది డైమండే అని చెప్పి నువ్వు ఎప్పుడు ఫీల్ కాకూడదమ్మా. అంటే చెప్తున్నాను, మనం ఎప్పుడు ఫీల్ కాకూడదు అనమాట. ఏంటంటే ఎవరింట్లో పిల్లలు వాళ్ళకి బంగారాలేనండి. వాళ్ళు మన పిల్లల్ని అనుకోవచ్చు, వీడొచ్చాకే ఇలా తయారయ్యాడు, వీడొచ్చాకే ఇలా చేస్తున్నాడు, వీడొచ్చాకే మన ఇంట్లో అల్లరి ఎక్కువైంది, వీడు చెప్పకుండా బయటకు వెళ్ళిపోతున్నాడు అని వాళ్ళు కూడా మన పిల్లల్ని బ్లేమ్ చేస్తే ఏం చేస్తాం? ఏం చేయలేం. అప్పుడు మన ఏమంటారు, మన పెంచే పద్ధతి ఇవన్నీ కూడా కొంచెం ఎదుట వ్యక్తికి సమాధాన పరచాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఒకరిని మనది కరెక్ట్, అవతల వాడే తప్పు అనేది ఎప్పుడు కూడా మనం ఫిక్స్ అయ్యి ఉండకూడదు. ఏమో ఆ సిచ్యువేషన్ బట్టి మనదే తప్పు అయ్యుండొచ్చు, వాడే కరెక్ట్ అయ్యుండొచ్చు. కాబట్టి మన పిల్లల ఫ్రెండ్స్ని మనం నువ్వు తల్లిలాగా ఆదరించకపోయినా పర్వాలేదు, కానీ ఒక ఎనిమిలాగా, ఒక శత్రువులాగా మాత్రం చూడొద్దు. ఎందుకంటే వాళ్ళు కూడా లేత మనసులే, వాళ్ళు కూడా మన పిల్లలు లాంటి ఏజ్, మన పిల్లల్లో ఎలాంటి రక్తం ప్రవహిస్తుందో వాళ్ళల్లో కూడా అలాంటి రక్తమే ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి మన పిల్లాడి యొక్క సర్కిల్ వాడు ఆలోచన విధానాన్ని బట్టే ఉంటుంది. అంటే మనం వాడి ఫ్రెండ్స్ని తిడుతున్నాము అంటే నీ పెంపకంలో ఏదో ప్రాబ్లం ఉంది, వాడు అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడు అనేది నువ్వు అనుకోవాలన్నమాట. అంతే ఇంకా మరి, ఓకేనా? సో మన పిల్లల మీద ఎప్పుడు కూడా మనకు నమ్మకం ఉండాలి. వాళ్ళ ఫ్రెండ్స్ బాగున్నారు, వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడంలో నా కొడుకు జెమ్ము అని చెప్పి నువ్వు ఫీల్ అవ్వాలంటే ఫస్ట్ నుంచి కూడా వాడి పెంచే పద్ధతిలో నువ్వు ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత బాగుంటుంది. సో నీ పిల్లాడు ప్రతిదీ కూడా ఎవరేం చెప్తే అది నమ్మేస్తున్నాడు అంటే నువ్వేదో చేస్తున్నావు. ప్రతిదీ కూడా నువ్వు మాయ చేసావు, మభ్య పెట్టో, అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఒకటైతే ఇంకొకటి నువ్వు కల్లబల్లి కబుర్లు చెప్పి వాడిని నమ్మిస్తూ వస్తున్నావేమో ఫస్ట్ నుంచి, మేబీ. అందుకే నేను ఏది చెప్పినా, నేను ఏ స్టోరీ చెప్పినా వాడు వింటాడు కాబట్టి అవతల వాళ్ళు ఎవరొచ్చి వాడి లైఫ్లోకి ఏం చెప్పినా వాడు వినేస్తాడు అనేది నువ్వు ఫిక్స్ అయిపోయి ఉండకూడదు అన్నమాట. కాబట్టి తల్లి తండ్రులు ఎప్పుడూ కూడా మన కిడ్ యొక్క ఫ్రెండ్స్ని, మన బాబు మన పాప యొక్క ఫ్రెండ్స్ని బ్లేమ్ చేయకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు. ఓకే, సో వాళ్ళకిచ్చే రెస్పెక్ట్ మనం ఇవ్వాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ భావితరాల వాళ్ళు. ఒకవేళ నువ్వు చెప్తే వినకుండా నీ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే నీ బాబు నీ పాప వినొచ్చేమో. కాబట్టి వీ కాంట్ సే దట్. కాబట్టి ఎప్పుడు కూడా ఒక వ్యక్తిలో మంచి గుణాలని, సద్గుణాలని వెతికే మార్గంలోనే మనం ఉండాలి. కానీ వీడి వల్లే ఇలా జరిగింది, దీని వల్లే ఇలా జరిగింది అనేది మనం ఎప్పుడు కూడా బ్లేమ్ చేయొద్దు, దయచేసి చెప్తున్నాను ఫ్రెండ్స్. సో అది వెనకటికి ఏంటంటే అవి తిరిగి తిరిగి మనం చేసే ప్రతి పనులు కూడా మన పిల్లలకి తగులుతాయి అని చెప్పి అంటూ ఉంటారు. అదైతే నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. కాబట్టి మనం మంచిగా ఉండి మంచిని స్ప్రెడ్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళని కూడా పలకరింపు మంచిగా ఉండి వాళ్ళతోటి దగ్గర అవ్వడానికి మనం చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో దాన్ని మనల్ని కడవరకు ఒక స్థాయిలో నిలబెడుతుంది. అలాగే మన పిల్లలకి కూడా రెస్పెక్ట్ అనేది వస్తుందన్నమాట, మనం ఉన్నా లేకపోయినా. అదొక్కటి నేను చెప్తున్నాను మీకు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. సో మళ్ళీ మరో మంచి టాపిక్తో మీ ముందుకైతే వస్తాను, ఓకేనా? సో అప్పటి వరకు సెలవు అండి. సర్వేజన సుఖినో భవంతు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.